కోనసీమ జిల్లా జగంపేటలో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన చర్చి నిర్మాణాలను వెంటనే ఆపాలని హిందూ ధార్మిక సంఘాలతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జగంపేట ప్రధాన రహదారి వద్ద ధర్నా నిర్వహించి జై శ్రీరామ్ అనే నినాదాలతో జగంపేట తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం జగంపేట తహసీల్దార్ కె సరస్వతికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ హిందూ ధార్మిక సంస్థల కార్యకర్తలు నినాదాలు చేసి తహసీల్దార్ను తన కార్యాలయంలో నిర్బంధించారు. దీంతో వాతావరణం తీవ్ర ఉద్రిక్తతకి దారితీయడంతో జగంపేట సీఐ సూరప్పారావు తన సిబ్బందితో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ హిందూ ధార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే క్రైస్తవులకు క్రైస్తవ పాస్టర్లకు మద్దతుగా నిలబడుతున్నారని ఆరోపించారు. హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే క్రైస్తవ ఓట్లే కాదు, హిందువులు కూడా ఓట్లు వేశారని గుర్తు చేశారు. చర్చి కానీ మసీదు కానీ నిర్మాణం చేయాలంటే రాజ్యాంగం ప్రకారంగా ఒక గ్రామం కానీ గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ తీర్మానం చేసి కలెక్టర్ పంపిస్తే అది ఎంఆర్ఓగా మిమ్మల్ని రిఫర్ చేస్తే మీరు వచ్చి మా దగ్గరికి వచ్చి ఈ పార్టీ చర్చి కట్టుకుంటారో మీకు ఇష్టమేనా అంటే మేము ఒక హిందూ ఇష్టం లేదంటే పర్మిషన్ ఇవ్వడానికి వెళ్ళలేదు. మరి ఈయన ఎలా పర్మిషన్ ఇచ్చేస్తారు? ఎలా ఇచ్చేస్తామండి పర్మిషన్? ఈరోజు జగ్గంపేట మండలం కట్రావులపల్లిలో అక్రమంగా నిర్మించిన చర్చి విషయం ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో ధర్నా చేయడం జరిగింది. బీజేపీ హిందూ ధార్మిక సంస్థలు కలిసి ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మా డిమాండ్కి తలవంచి అక్కడ అక్రమంగా నిర్మించిన చర్చిని ఆపేసి ఒక గృహాన్ని వాళ్ళు చర్చిగా ఉపయోగించుకున్న సందర్భంగా ముఖ్యంగా అక్కడ ఒక రామాలయం ఉంది, ఆ పక్కనే కావాలని వీళ్ళు కుట్రపూరితంగా ఒక గృహాన్ని చర్చిగా చేయడం జరిగింది. అది ఆపేయమని ఈ ఎంఆర్ఓ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎండోర్స్ చేయడం జరిగింది. ఇది గొప్ప విజయంగా భావిస్తున్నాము. హిందువుల్లో చైతన్యం వచ్చింది. ఈ మత మార్పిళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదు, తప్పకుండా అడ్డుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ సపోర్ట్తో ఈ ఓట్ బ్యాంకు తయారు చేసుకునే ఉద్దేశంతో వీరు పాస్టర్లకు జీతాలు ఇచ్చి చర్చిల నిర్మాణానికి సహకరిస్తూ హిందువుల్ని మత మార్పిడికి గురిచేస్తూ ఉన్న పరిస్థితుల్లో హిందూ సంఘాలు అదేవిధంగా బీజేపీ కూడా అండగా నిలుస్తుందని తెలియజేస్తున్నాను. ఇది మంచి విజయము. ఈ విజయము బీజేపీ కార్యకర్తలకి అదే హిందూ సంస్థల కార్యకర్తలందరికీ చెందుద్ది. తప్పకుండా మిగిలిన గ్రామాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, తప్పకుండా మా పోరాటం కొనసాగుతుందని. హరి ఓం. ప్రియమైన హిందూ బంధువులారా, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏవైతే హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో 4800 చర్చిలు ఎలాగైతే ఈరోజు జగ్గిపేటలో
జగ్గంపేట కాట్రావుల వెలిలో ఈ రోజు చర్చ అవడానికి గల కారణం ఏంటంటే పంటల్లో కలుపు మొక్కలు ఎలాగైతే ఉంటే మన పంట నష్టం వస్తుందో మనం కలుపు మొక్కలు తీసేది పంటను మనం బతికించుకుంటామో ఈ ఆంధ్రప్రదేశ్లో చర్చ అనేది ఉంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రమాదం అందుచేతన మా ఇందుచే తల వచ్చి వేళ చర్చిని తొలగిస్తామని చెప్పి రాతపూర్వకంగా రాసిచ్చారు ఆ మాటను మాకు నిలబెట్టుకుంటారని మేము అనుకుంటున్నాం ఎందుకంటే దేవాలయాల నుంచి ఈవేళ డబ్బులు తీసుకొని పాస్టర్లకి జీతాలకు ఇస్తున్నారు కానీ చర్చిల నుంచి ఈ దేశానికి చాలా ప్రమాదకరం పాస్టర్ల నుంచి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా ప్రమాదకరం వాళ్ళ నుంచి ఒక రూపాయి ఆదాయం రాదు కానీ వాళ్ళకి చర్చిలకు పర్మిషన్లు ఇస్తారు ఇదేం గవర్నమెంట్ అండి ఇది ఇది ఎక్కడ లేదు ఇది అసలు మనం పాకిస్తాన్లో ఉన్నామా ఆంధ్రప్రదేశ్లో ఉన్నామని మాకు సాధువులుగా మాకు చాలా సందేహాలు వస్తున్నాయి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులు వేసే ఓట్లతో గెలిచాడు అనుకుంటున్నాడేమో సాధువులు రోడ్డెక్కారు సాధువుల తోటలో కన్నీరు పెడితే కుర్చీ మీద ఏ ప్రభుత్వం కూడా ఏ సీఎం కూడా కూర్చోలేరు ఇలాగే ఎంఆర్ఓ ఎలాగైతే తల వంచారో ప్రభుత్వం కూడా తల వంచవలసి వస్తుంది కాబట్టి హిందువులారా ప్రశ్నించండి గర్జించండి మీరు అవసరమైతే పోరాటానికి రండి హిందూ ధర్మరక్ష సమితి నేను భారతానంద్ మహారాజ్ భారతీయ జనతా పార్టీ కూడా మీకు అండగా ఉంటుంది కాబట్టి మీడియా మిత్రులు ముఖ్యంగా మా యొక్క టీవీ 9 వారికి ధన్యవాదాలు చెప్తున్నాం ఇలాంటి న్యూస్ని ప్రచురించినందుకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నన్ను నా నెంబర్ తీసుకోండి నాకు వాట్సాప్ చేస్తే మీ ఫోన్ పే నెంబర్ కూడా పెట్టండి 4800 చర్చలు క్లోజ్ చేశాం అందులో భాగంగా ఈస్ట్ గోదావరి జిల్లా జగ్గంపేట జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో కేవలము ఇల్లు అని చెప్పి చర్చిని నిర్మాణం చేసి ఒక్క బీసీసీ క్రైస్తవులు లేకపోయినప్పటికీ కూడా అక్కడ చర్చి నిర్మాణం చేసి అక్కడ ఎమ్మెల్యేని తీసుకొచ్చి మరీ ఓపెన్ చేయించడం జరిగింది అప్పటికే మేము అనేక సార్లు పోరాటం చేశాం అయినా కూడా సిగ్గు లేకుండా ఎమ్మెల్యే వచ్చి ఓపెనింగ్ ఇచ్చాడండి అంటే రాబోయే రోజుల్లో హిందూ ఓట్లు వైసీపీకి అవసరం లేదు అనే విషయాన్ని వారు ప్రకటించుకున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళు రాజకీయంగా ఏ రకంగా మా ముందుకు వస్తారో చూస్తాం కాబట్టి ముఖ్యంగా చట్టంలో భారతదేశంలో అంబేద్కర్ ఇచ్చిన చట్టం ప్రకారంగా ఈ దేశంలో ఒక హిందువు కానీ ఒక హిందువు ఒక చర్చి కానీ మసీదు కానీ నిర్మాణం చేయాలంటే అక్కడ ఉన్న పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ తీర్మానం చేసి కలెక్టర్ పంపించినట్టయితే కలెక్టర్ ఎంఆర్ఓకి రిఫర్ చేస్తే ఎంఆర్ఓ వచ్చి ఆ పాస్టర్ ఈ చర్చి పెట్టుకుంటాడు మీకు మీరు చర్చి కట్టుకుంటాడు మీకు ఇష్టమేనా అంటే ఒక్క హిందూ నాకు ఇష్టం లేదంటే పర్మిషన్ అనేది లేదు భారతదేశంలో కాబట్టి అటువంటి చర్చలే మేము అనేక వేల సంఖ్యలో మేము చేసాం అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క కాట్రావులపల్లి గ్రామంలో కూడా వెంగయ్యంపేటలో కేవలము ఈ ఎవరు ఈ డిపార్ట్మెంట్ అయినటువంటి తహసీల్దార్ గారి సమక్షంలో మేము ధర్నా చేయడం జరిగింది దాని మీదట వాళ్ళు తల వంచి చివరికి ఆ చర్చిని వెంటనే తొలగించమని చెప్పేసి పోలీసు వారికి ఎండార్స్మెంట్ చేసి కూడా ఇవ్వడం జరిగింది సాయంకాలం గల దాన్ని తొలగిస్తామని చెప్పారు కాబట్టి ఈ పోరాటంలో ఇటు బీజేపీ హిందూ సంస్థలన్నీ కూడా కలిపి మేము విజయం సాధించామని మేము అందరికీ చెప్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.